బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పై పదే పదే విమర్శలు చేయటంపై మండిపడ్డారు. కేసీఆర్ ను జైల్లో పెడితే దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుందన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని దోచుకుంటున్నారని, త్వరలోనే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోసం చేసుకుంటా దేశాన్ని, దేశంలో నీళ్లు సముద్రంలో కలుస్తున్నా పట్టించుకోకుండా, దేశంలో కరెంట్ ఉన్నా కరెంట్ ఇవ్వకుండా, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కష్టం ఉద్యోగాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా అన్ని అమ్ముకుంటా పోయేటువంటి వాళ్ళు కేసీఆర్ జైలు పెట్టారు. పెడతారా? కేసీఆర్ జైలు పెడితే దేశం ఊరుకుంటుందా? ఈ రాష్ట్రం ఊరుకుంటుందా? మేము ఊరుకుంటామా? ప్రాణం పోయినా పర్లేదు. మాలాంటి వాళ్ళు వందల మంది, వేల మంది, లక్షల మంది మొత్తం ప్రపంచంలో తిరిగి రాసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు జరిగారు? కరెంట్ ఇచ్చినందుక. కానీ శరీరంలో ఉన్న కొవ్వు అంత పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? అడుగురా, దరిద్రుడా.